సార్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాము ఫస్ట్ వీడియో మొత్తం టోటల్ చూడండి చూశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి కింద మా డిస్క్రిప్షన్ మా నంబర్లు ఉంటాయి కానీ కాల్ చేసేటప్పుడు సార్ మార్నింగ్ 8 టు నైట్ 8 అయినా పర్లేదు కానీ కొంతమంది 11:30 12 కూడా చేస్తారు సార్ కొంతమంది 5 o'clock కూడా చేస్తారు మాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్ ఆ టైంలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ డ్రైనేజ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు బైబ్యాక్ బిజినెస్కి సంబంధించిన ఒక బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ అవుతున్నదండి దానికి సంబంధించి అమృత ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి పూర్తి పర్టికులర్స్ తెలియజేస్తూ చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి కామెంట్స్లో కానీ నాకు కాల్ చేసి కానీ అన్న ఇది జెన్యునేనా కాదా అని చెప్పేసి అండ్ బైబ్యాక్ బిజినెస్ పోస్ట్ చేసిన ప్రతిసారి కూడా మనకు వ్యూవర్స్ రెగ్యులర్ వీడియోస్ వ్యూ చేసే వాళ్ళు ఉన్నారండి తిరుపతి పోరగాళ్ళు బ్రదర్ ఒకసారి పెడతారు అన్న ఇది ఎండ్ ఆఫ్ ద డే మోసం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకు అని చెప్పేసి నేను ఫ్రెండ్స్ నేను వీడియోలు అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ ఒక 4 వేరు ప్లేసెస్ నుంచి బైబ్యాక్ బిజినెస్ చేశారు ఒక 150 మెంబర్స్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారండి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఏ మోసం ఉంటుంది ఏది జెన్యున్ అనేది విషయాలు క్లియర్గా వీడియోలు డిస్కస్ చేద్దాం ముందు అసలు ఆ బిజినెస్ గురించి తెలుసుకుందాం మనం నమస్తే అన్న బాగున్నారా బాగున్నారా మీరు బాగున్నారా థ్యాంక్ యూ సీనన్న ఇంకొక వీడియో కోసం పిలిచినారు అండ్ గతంలో కూడా ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్ మనం సీనన్న దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉన్నాయన్న బాగుంది అన్న రెస్పాన్స్ బాగుంది అండ్ సేమ్ అన్న అదే వీడియో చేస్తున్న కాన్సెప్ట్ మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేయండి చేంజ్ అంటే మనం తెలంగాణ ఆంధ్రాలో బ్రాంచెస్ పెడుతున్నాము ఓకే అందు గురించనే మళ్ళీ మీకు పిలిపాను పెడుతున్నామన్నా పెట్టినామా అలాంటి ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్ లో వైజాగ్ లో ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ అయితే ఓపెన్ అయినప్పుడు మళ్ళీ చెప్తాను అడ్రస్ ప్రెసెంట్ అయితే వైజాగ్ ఓపెన్ అవుతుంది వైజాగ్ ఓపెన్ అవుతుంది సో ఈ వీడియోలో మనం బ్రాంచెస్ కూడా పెడుతున్నాం వాటి ఇన్ఫర్మేషన్ సార్ ఎలా అంటే ఇప్పుడు వేరే బిజినెస్ అంటే ఇప్పుడు మనమే ప్రొడక్ట్ రెడీ చేసుకోవాలి మనమే అమ్ముకోవాలి మార్కెటింగ్ ఉంటుంది ఉండక చెప్పలేము ఇప్పుడు కరోనా దాదాపు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మార్కెటింగ్ లేదు కాబట్టి మనం ఏంటంటే బైబ్యాక్ బిజినెస్ ఇంతకుముందు వీడియో కూడా మనం చేసాం మనం ఏంటంటే బైబ్యాక్ బిజినెస్ ఇవ్వడం వాళ్ళు రెడీ చేసిన మెటీరియల్ అంతా మనమే తీసుకుంటాం మనమే పర్చేజ్ చేస్తాం చాలా మంది బైబ్యాక్ బిజినెస్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది మమ్మల్ని చీట్ చేస్తారు మోసం చేస్తారు రిటర్న్ తీసుకోరు దొడ్డు ఉన్నాయి సన్నం ఉన్నాయి అంటారు సరే బ్రో బైబ్యాక్ బిజినెస్ జెన్యున్ కాదా అంటే మనం అయితే 1.5 ఇయర్ అయిపోయింది సార్ చేయబట్టి వేరే వాళ్ళు చేశారు వెళ్ళిపోయారు అంటే మనం దానికి ఏం చేయలేదు సార్ మనం అయితే రెగ్యులర్ గా తీసుకుంటున్నాం మన దగ్గర ఒక కస్టమర్ కూడా ఇంతవరకు కంప్లైంట్ లేదు వచ్చిన వాళ్ళు అందరు జెన్యున్ చేసుకున్నాం మనం జెన్యున్ ఇస్తున్నాం సార్ ఈజీ వర్క్ ఉంటుంది సార్ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఇంకా ఖాళీ కూర్చోకుండా వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవడం కానీ ఇంతకు ముందు ఏంటంటే జెంట్స్ చేసుకోవచ్చు అని డౌట్ ఉంది ఇప్పుడు ఏంటంటే లేడీస్ కూడా చేసుకోవచ్చు జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు మాక్సిమం ఇంట్లో లేడీస్ ఉంటారు కాబట్టి లేడీస్ చేసుకోవచ్చు మీకు మా అమ్మాయి ఉంటుంది డేమో చూపడు చూపించినాక మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేస్తే మిషన్ రన్ అవుతుంది మిషన్ రన్ అవుతుంటే మన డస్ట్ ఉన్నా క్లీన్ అయిపోవడానికి వత్తులు సన్న రావడానికి ఇలా స్పాంజ్ పెట్టుకోవాలి స్పాంజ్ పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్ ఇలా బెల్ట్ తడిగే వరకు ఇలా 2 మినిట్స్ పెట్టుకోవాలి ఒత్తులు లావుగా వస్తున్నాయి అనుకున్నా కూడా ఒకసారి స్పాంజ్ పెట్టుకోవాలి ఓకే 20 మినిట్స్ అలా బెల్ట్ తడిగలేదు అనుకుంటే పెట్టాలి ఇలా 2 మినిట్స్ బెల్ట్ రన్ అయ్యే వరకు మీకు ఇచ్చే కాటన్లో 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి 3 ఇంచెస్ కట్ చేసుకొని ఇక్కడ ఎడ్జ్ పట్టుకొని ఇలా పీసెస్ చేసి బెల్ట్ మీద వేస్తే అక్కడ ఒత్తులు పడుతుంది ఇలా ఎడ్జ్ పట్టుకొని మిడిల్ ఫింగర్ యూజ్ చేసుకుంటుంది ఇక సిరున వర్క్ అయితే ఈజీగా ఉన్నది అమ్మాయి పెట్టింది దాన్ని అట్లనే తీసి ఇవ్వాలన్నా ప్యాకింగ్ ఏమంటారు మనం ఒక్కొక్కటి ఇలా మనం ఇలా 10 గ్రామ్ ప్యాక్ చేయాలి ఇది ఇలా 10 గ్రామ్ ప్యాక్ చేయాలి ఓకే ఇలా 10 గ్రామ్ ప్యాక్ చేసి ఇది 1/2 కేజీ ప్యాకెట్ ఒకటి 1/2 కేజీ ప్యాకెట్ అంటే ఒక దాంట్లో 50 ఉంటాయి 50 ప్యాకెట్స్ 1/2 కేజీ ప్యాక్ చేయాలి మనము దీన్ని ప్యాకింగ్ చేయడానికి కవర్స్ ఇస్తాము వేయింగ్ మిషన్ ప్యాకింగ్ మిషన్ సో ఇవన్నీ కూడా మనమే మిషన్ మన మిషన్ తో పాటు ఫ్రీగా వస్తుంది అవునండి అన్న మిషన్ కాస్ట్ ఎంత ఉందో చెప్తారా మిషన్ కాస్ట్ 81,000 ఓకే విత్ జీఎస్టీ 95,580 పడుతుంది 95,580 పడుతుంది అవునండి సో మొత్తం కూడా మనం అమౌంట్ కట్టి తీసుకోవాలన్నా సార్ ఇప్పుడు ఇంతకు ముందు అందరికి మొత్తం ఫస్ట్ మనం ఒక 2 మంత్స్ బ్యాక్ మీ వీడియో చేయకముందు అందరు టోటల్ పేమెంట్ ఉండే చాలా మంది ఈఎంఐ కావాలి అంత ఒకసారి కట్టలేకపోతున్నాం అనేసరికి మనం ఈఎంఐ స్టార్ట్ చేసాం మిషన్ కు 55,580 ఈఎంఐ దానికి 40,000 ఏవైతే ఉంటాయో దానికి 2,000 ప్రాసెసింగ్ ఫీజ్ పడుతుంది మళ్ళీ 7,000 అంటే 6 మంత్స్ పే చేయాలి
అంతే కదా సార్ 95,580 లో 50,580 కడతారు మిగతా 40,000 ఉంటాయి 2,000 ప్రాసెసింగ్ ఫీస్ 42,000 7,000 సిక్స్ మంత్స్ చొప్పున కడతాం రా మెటీరియల్ కాస్ట్ రా మెటీరియల్ ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఒక్కొక్కటి 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి ఇలా 3 ఇంచెస్ కట్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇలా తీసుకొని మనం ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి అదే 250 రూపీస్ కేజీ కాటన్ ఉంటుంది కాటన్ 250 రూపీస్ ఉంటుంది ఫైవ్ దానికి 5% జిఎస్టీ ఉంటుంది 5% జిఎస్టీ మనం ఎంత ఇస్తాం మనం 550 తీసుకుంటాం బై బ్యాక్ 550 తీసుకుంటాం కేజీ 300 అవునండి అవునండి ఒక మనిషి ఒక రోజు ఎన్ని కిలోలు చేసుకోవచ్చు సార్ మనం స్టార్టింగ్ అయితే ఒక 1 కేజీ వరకు చేసుకోవచ్చు స్టార్టింగ్ 1 కేజీ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని 2 చేసుకోవచ్చు 3 కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు పొద్దున్న సాయంత్రం చేసుకోవాలి అంటే వాళ్ళు కొత్త కాబట్టి వాళ్ళు ఎంతసేపు పడుతుంది మనం కరెక్ట్ గ్యారంటీ చెప్పలేము కోల్డ్ పీపుల్స్ అయితే ఎవరైనా 4-5 అవర్స్ దాకా ఏం చేస్తున్నారు వాళ్ళకి కొత్త కాబట్టి ఎంతసేపు పడుతుంది వాళ్ళ డిపెండ్ ఆ ప్రాక్టీస్ బట్టి ఉంటుంది ఇప్పటికి 200+ ఉన్నారండి సార్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు లేడీ మాక్సిమం 99% లేడీ చేస్తారు వాళ్ళ నంబర్ ఒకరికి ఇవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు సార్ ఎవరైనా కానీ వాళ్ళకి ఏమైనా డౌట్ ఎవరైనా డౌట్ ఉంటే మా ఆఫీస్కి వస్తే మా ఫోన్లోకి వెళ్ళి వాళ్ళకి మాట్లాడిస్తాం మాట్లాడిస్తాం వాళ్ళకి ఏ డౌట్ అయినా వాళ్ళు అడగచ్చు అండ్ రెండవది డౌట్ వచ్చేసి ఏంటంటే తీసుకోరు కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఆగిపోతుంది వాళ్ళు ఎత్తేస్తారు అని అంటారు సార్ ఇప్పుడు ఈ 1.5 ఇయర్ మన 1.5 ఇయర్ అయిపోయింది 1.5 ఇయర్ మొత్తం కరోనా ఉంది ఆ కరోనా మొత్తంలో మనం ఇచ్చామంటే ఇంతవరకు ఇంకా దీనికనే బ్యాడ్ సిచ్యువేషన్ అయితే రాదు సార్ ఇప్పటికి మేము రెగ్యులర్ గా ఇస్తున్నాం ఇప్పటికి ఒక కంప్లైంట్ లేదు మన కస్టమర్ గారు కాబట్టి మనం తీసుకోవడానికి ఉన్నాం వాళ్ళు కరెక్ట్ చేస్తే మనం కష్టం తీసుకుంటాం సార్ వాళ్ళు చేయలేకపోతే మనం ఏం చేయలేము సార్ సార్ మనం ఫస్ట్ 3 ఇయర్స్ అగ్రిమెంట్ ఇస్తాం 3 ఇయర్స్ అగ్రిమెంట్ అయినాక వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే మళ్ళీ 3 ఇయర్స్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తాం అంటే వాళ్ళు చేసి ఇచ్చిన లోన్ నువ్వు తీసుకుంటావు సార్ ఇప్పుడు అండర్స్టాండింగ్ మనది 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ ఖచ్చితంగా తీసుకుంటాం మళ్ళీ కంటిన్యూ ఉంది అనుకో కంపెనీ మనకు వెళ్ళి వెల్లింగ్ ఉంటే వీళ్ళు కూడా మన వెల్లింగ్ ఉంటే కంటిన్యూ నడుస్తూ ఉంటారు అన్న కంటిన్యూ అగ్రిమెంట్ ఎక్స్టెండ్ చేస్తా అంటున్నావు ఫస్ట్ 3 ఇయర్స్ అగ్రిమెంట్ ఇస్తాం అవును నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు మనం డబ్బులు కట్టాలా లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్లాంటి డబ్బులు కట్టాలి లేదండి మీరు ఎన్ని కిలోలు ఇవ్వగలుగుతారు సీన్ అన్న మీరు ఒక మనిషికి వాళ్ళు ఎంత తీసుకుంటారు సార్ వాళ్ళ ఓపిక అంతే ఇవ్వగలిగినంత మీరు మీ దగ్గర ఏం రిస్ట్రిక్షన్స్ లేదు జనరల్ గా ఫ్రెండ్స్ చూస్తాం కదండి మేము 2 సార్లు ఇస్తాం ఒకసారి మాత్రమే ఇస్తాం 15 కిలోలు లేదా 15 కిలోలు 20 కిలోలు 20 కిలోలు ఒకటేసారి తీసుకొని పోయి మా దగ్గర ఒకటేసారి రావాలంటారు ఆ రిస్ట్రిక్షన్ కూడా లేదు సీన్ అనేది కదా మీరు 8 కిలోలు కావాలంటే 8 కిలోలు తీసుకోవచ్చు మీరు ఒక్కరైనా చేసుకోవడానికి పని వీలైతుంది ఇద్దరు కలిసి చేసుకోవడానికి కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు రెడీ చేసి ఇస్తారు అన్న సపోజ్ ఇప్పుడు నేను మనం హైదరాబాద్లో ఉన్నాం కరీంనగర్లో ఒక పర్సన్ తీసుకుంటాడు మీ దగ్గర మిషన్ తీసుకొని ఆయన రెడీ చేసిన వత్తులను మీకు ట్రాన్స్పోర్ట్లో లేకపోతే కానీ ఆన్లైన్లో కానీ ఇస్తే మీరు పికప్ చేసుకొని వాటిని అమౌంట్ పే చేయగలుగుతారు మా ఆంధ్ర తెలంగాణ మొత్తం మన ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్లో వేస్తున్నారు ఓకే వాళ్ళు అక్కడ వీలు వేస్తారు ఇక్కడ మేము తీసుకుంటాం మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకు వాళ్ళు కూడా మీరు మెటీరియల్ వేస్తారు మెటీరియల్ తీసుకుంటారు అవునండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అండి ఆన్లైన్లో అంటే మీరు ట్రాన్స్పోర్ట్ ద్వారా మెటీరియల్ వేయచ్చు వేసిన తర్వాత వాటిని సీన్ తీసుకుంటాడు ఇక్కడ తీసుకొని వాటిని చెక్ చేసి అమౌంట్ మీకు ఆన్లైన్లో వేస్తామని గూగుల్ పే అవును గూగుల్ పే ఫోన్ పేనే ఏదైనా అకౌంట్ పేనే ఏదైనా అకౌంట్ పేనే అవునండి బై హ్యాండ్ క్యాష్ లేదండి యా ఫ్రెండ్స్ వినర్ కానీ జెన్యున్ గా లేకపోతే ఎవరు కానీ దాన్ని అకౌంట్ లో చూపెట్టడానికి ముందు వెనకాడతారు కానీ సీనియర్ జెన్యున్ కాబట్టి నేను అకౌంట్ లోనే డబ్బులు వేస్తా నేను బై హ్యాండ్ క్యాష్ ఇవ్వడానికి ప్రిఫర్ చేయను అన్నది నేను చూపెట్టలేదు సో అది మనం జెన్యున్ నమ్మడానికి ఇది కూడా ఒక సోర్స్ అవుతుందండి పాయింట్ ఉంటుందని చెప్పాను ఇలా అగ్రిమెంట్ ఉంటుందని చూడండి ఓకే సో ఈ అగ్రిమెంట్ కాపీ మన దగ్గర సాఫ్ట్ కాపీ ఆన్లైన్ లో షేర్ చేయండి మేము చూసుకుని చదువుకుంటామంటే చేస్తాం చేస్తాం సార్ నో ప్రాబ్లం చేస్తాం 100% చేస్తాం గ్యారంటీ కోసం ఏమైనా చెక్లు అడ్రస్ అట్లాంటివి ఏమైనా పెట్టాల్సి వస్తుంది మన ఇప్పుడు ఈఎంఐలో తీసుకోవాలంటే ఒక చెక్ కావాలి పాన్ కార్డు కావాలి ఆధార్ కార్డు కావాలి ప్రెసెంట్ ఉన్న అడ్రస్ ప్రూఫ్ కావాలి ప్రెసెంట్ ఉన్న అడ్రస్ ప్రూఫ్ కావాలి అదే ఈఎంఐ అయితే అదే డైరెక్ట్ క్యాష్ కడితే క్యాష్ క్యాష్ కడితే అవసరం లేదండి ఓన్లీ ఒక ఆధార్ కార్డు జరగ సరిపోతుంది అన్న బ్రాంచ్ పెడుతున్నాం అని అన్నాం మనం అవును ఎక్కడ వైజాగ్ లో వైజాగ్ లో పెడుతున్నాం అండి ఓకే అడ్రస్ అంటే ఎక్కడ ఉన్నాయి కాస్త చెప్తారా అన్న వైజాగ్ బ్రాంచ్ ఇంచార్జ్ సార్ ఇక్కడే ఉన్నారు ఒకసారి సార్ డీటెయిల్ చెప్తారు మాట్లాడండి హలో సార్ హలో అండి సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ కన్నెడ్ సార్ ఫస్ట్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ బిజినెస్ గురించి ఎట్లా తెలిసింది సార్ మీకు నేను ఆన్లైన్లో చూసానండి చూసి సార్ కాల్ చేశాను సో కాల్ చేసిన తర్వాత అన్నీ మాట్లాడుకున్నాము అయిన తర్వాత ఇంకా వైజాగ్లో కూడా బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాము సో మీరు ఇంట్రెస్టెడ్ అని అడిగారు సో నేను ఇంట్రెస్టెడ్ అయ్యి నేను యాక్సెప్ట్ చేశాను సో ఇప్పుడు వైజాగ్లో కూడా మేము కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ వైజాగ్లో ఒక 2 డేస్లో స్టార్ట్ అవుతుంది సార్
అంటే ఆల్మోస్ట్ 1st August నుంచి ఇంకా ఫంక్షనింగ్ వస్తుంది. సో వైజాగ్ లో మన పాతకాజొక్క జంక్షన్ లో మీరు మెయిన్ జంక్షన్ లో బస్సు దిగంగానే వెహికల్ దిగంగానే ఒక 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి. అది బిసైడ్ రోడ్ సిఎంఆర్ సెంటర్ అని ఉంటుంది. సో మీరు అక్కడికి వచ్చి మా కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయగానే మేము గైడ్ చేస్తాం ఆఫీస్ కి ఎలా రావాలని. అన్ని యాజ్ ఇట్ ఈజ్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. హెడ్ ఆఫీస్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది మనకి. సో మిగతా అగ్రిమెంట్ అన్ని కామన్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్. సో మీరేంటంటే ఆంధ్రాలో తీసుకునే వాళ్ళు మనకు అందుబాటులో ఉండేవాళ్ళు, అక్కడే మిషన్ రావాలి, అక్కడే సర్వీస్ అన్ని ఉంటాయి. ఒత్తులు మీరు తయారు చేసినాక అక్కడికి రావచ్చు, కాటన్ అక్కడ నుంచి వస్తుంది. సో తెలంగాణ అంటే మీరు ఇక్కడ హైదరాబాద్ అంటే హైదరాబాద్ మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు వీడియో స్టార్టింగ్లో అన్న ఏంటిది బిజినెస్లో ఉన్న మతలం ఏంటిదో చెప్తా అని చెప్పినావు, కానీ మొత్తం మళ్ళీ ఒక బిజినెస్ ఎట్లా ఉంటుంది అన్నది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటిది అంటారు. ఎస్, వచ్చేసాం ఫ్రెండ్స్. ఎవరైనా ఇంతకుముందు వీడియో చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని చెప్పి ఆ పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్దాం ఫ్రెండ్స్. జనరల్గా ఆన్లైన్లో మనకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అన్న, ఆన్లైన్లో మిషన్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి మీరు అన్నది నేను కూడా అంగీకరిస్తాను. కానీ ఈ మిషన్ పైన ఎట్లా వర్క్ చేయాలా, మిషన్ ఏదన్నా ప్రాబ్లం అయితే దాన్ని ఎట్లా సర్వీసింగ్ చేయించుకోవాలా అనే సర్వీస్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పర్చేజ్ చేసినా లభించదండి. కానీ అమృత ఏజెన్సీస్ వాళ్ళు మనకి వర్క్ ఎట్లా చేయాలనో ట్రైన్ చేస్తూ మనల్ని దానికి సంబంధించిన సర్వీసింగ్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దాన్ని కూడా మనకు అటెండ్ చేస్తారు. అండ్ దీని వాళ్ళే బైబ్యాక్ కూడా తీసుకుంటున్నారండి, మనం చేసిన వస్తువులన్నీ కూడా బైబ్యాక్ తీసుకుంటున్నారు కాబట్టి వాటికి కొంత అమౌంట్ అనేది అవసరమవుతుంది కాబట్టి అండ్ దానికోసం అని చెప్పేసి కొంత మిషన్లో సర్వీస్ ఛార్జెస్ అవి యాడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం పెరిగినట్టు కనబడుతుందండి. అవన్నీ ప్రొవైడ్ చేసినందుకు ఎవరైనా ఒక రూపాయి తీసుకుంటారు కాబట్టి అది నిజమే. అండ్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయబడదు కాబట్టి వాడు తక్కువకే ఇచ్చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అన్న వీళ్ళు తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు, ఒత్తులు దొడ్డునే అవన్నీ ఇవన్నీ ఉంటారండి. ఫ్రెండ్స్, క్లియర్గా చెప్తున్నాను నేను మీకు, వాళ్ళు ఒక ప్రీకండిషన్ పెడుతున్నారు, మినిమం 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి, కట్ చేసిన దాంట్లో మనము 6 సార్లు ఇట్లా తీసివేయాలని చెప్తున్నారు. ఐదైనా కూడా యాక్సెప్ట్ చేస్తారండి, ఇబ్బంది లేదు. కానీ మనం 2 చేస్తామని వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీకు తొందరగా అయిపోతుంది కిలో అని చెప్పేసి మనం అట్లా చేస్తే ఆ నెంబర్ ఆఫ్ ఒత్తులు తగ్గడం వల్ల వాళ్ళు ప్యాక్ చేసి 10-20 ప్యాక్ చేసుకుంటారు, అప్పుడు వాళ్ళకు కూడా నష్టం అవుతుంది కదా. రిజెక్ట్ అంటూ చేయరండి, 1-2 సార్లు చెప్తారు, చెప్పిన తర్వాత మాత్రం దాన్ని ఆ పని విధంగా చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ టైం కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చే డౌట్ ఉంటుందండి, అన్న ఆల్రెడీ మా దగ్గర మిషన్ ఉన్నది, మాకు కాటన్ ఇచ్చి ఒత్తులు చేస్తే తీసుకుంటారని. ఫ్రెండ్స్, చాలామంది ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్నారండి. ఏమని అంటే ఆన్లైన్లో మీరు చేసి పర్చేస్ చేసి మేము చేసుకుని అమ్ముకుంటామని ధైర్యం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు అమ్ముకోలేకపోవడం వల్ల ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. వాళ్ళు ఏం చేయదు కాబట్టి, ఏం సర్వీస్ ఇవ్వడు కాబట్టి అంత తక్కువ మిషన్ అమ్మేసి వదిలిచ్చేసుకుంటారండి వాళ్ళ టార్గెట్ మిషన్ అమ్మడం. వీళ్ళు అట్లా కాదు కాబట్టి ఇట్లాంటిది పాసిబుల్ కాదు. దయచేసి ఇట్లాంటి విషయం మీద ఏమనుకోవాలంటే వాళ్ళకి దయచేసి కాల్ చేయద్దండి. అన్నా, నువ్వు అన్నీ బాగానే చెప్తున్నావు, నిజమే అనిపిస్తున్నది మాకు కూడా, కానీ బిజినెస్ పైన ఎందుకు రూమర్స్ వచ్చినాయి అని చెప్పి అని వచ్చాను. డెఫినెట్గా మీకు ఈ డౌట్ రావాలి, మంచి డౌట్ కూడా. ఫ్రెండ్స్, ఏమవుతుందంటే గతంలో ఎవరో ఒకరు ఇద్దరు ఇట్లా చేసి ఉంటారు, డెఫినెట్గా చేసింది కాబట్టి ఇట్లాంటి రూమర్స్ వచ్చింటాయి, లేకపోతే ప్రజల్లో ఇట్లాంటి అనుమానాలు అనేది రావు ఖచ్చితంగా. ఒకరు చేసినారని చెప్పి పూర్తిగా ఆ బిజినెస్ని తప్పు బిజినెస్గా చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. అండ్ ఈ బిజినెస్లో ఉన్న మేజర్ సీక్రెట్ అండి, ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు ఆ సీక్రెట్ నేను మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉన్నది, దూదిని తీయడం, దాని మీద వేయడం, అది రోల్ అయిన తర్వాత ప్యాక్ చేసి ఇవ్వడం అని అనిపిస్తుంది మనకి. కానీ ఫ్రెండ్స్, మనం ఓవర్ ఏ పీరియడ్ మనమే కొంత పనిలో విసిగిపోతామండి. ఏ విధంగా అంటే మనం వేస్తూనే పోతూ ఉంటాం, అండ్ అది దూది కావడం వల్ల ఎంత పని చేసినా కూడా మనకు వెయిట్ తక్కువైంది, అరే రావట్లేదు అని అనిపిస్తుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, అరే దీంట్లో చాలా కష్టంతో కూడుకున్న పని ఇది కాబట్టి మనము చెయ్యలేము ఈ పని అని చెప్పి మీకు ఒక అవగాహనకు వచ్చినట్టు అనిపించి అప్పుడు మనం ఏం చేస్తామంటే అరే ఈజీ పని అనుకున్నాం, ఇది కష్టంగా ఉన్నది, వాడు మనకు చెప్పలేదు, మనల్ని మోసం చేసిండు అని చెప్పి సహజంగా మానవ సహజంగా ఏం చేయమంటే మనం చేయలేనప్పుడు పక్కోడి మీద తప్పు వేయడానికి చూస్తాం కాబట్టి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే వీడు మనల్ని మోసం చేసిన విధంగా కనబడుతుంది. కానీ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. మనిషి అవసరం ఏదైనా ఉంటే ఖచ్చితంగా 1-2 గంటలు కూర్చొని పని చేసుకుంటే మీరు వేసే కొద్దీ పని అవుతూ ఉంటుందండి. దూది కదండి కామన్గా, అది కొంచెం కాటన్గా అయితే వెయిట్ తక్కువనే ఉంటుంది, మనం చాలాసేపు చేస్తేనే ఆ వెయిట్ వస్తుంది. ఆ విషయాన్ని లాజిక్ని అర్థం చేసుకోకుండా నాకు రావట్లేదు, నేను ఎంత చేసినా రోజుకు 4 కిలోలు చేయొచ్చు అన్నారు, నేను చేయలేకపోతున్నట్టు, అది చెయ్యలేకపోవడం చేయగలగడం అనేది కేవలం మీ సంకల్పాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. వాడు మిషన్ ఇస్తున్నాడు చెప్తున్నాడు చేసుకుంటే పైసలు వస్తాయని చెప్పి చెప్తున్నాడు మిషన్ ఇచ్చి అమ్మేవాడు, మనం చేసుకోవాలా, చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పైసలు వస్తాయి. పైసలు ఇవ్వకుండా మోసం చేసిన సంఘటనలు అన్నది చాలా తక్కువండి మీరు వాస్తవంలోకి వెళ్ళిపోతే. కానీ వాడు ఏం చేస్తున్నారంటే మీరు చెయ్యలేక వాడి దగ్గర పోయి మిషన్ రిటర్న్ ఇస్తున్నాడు, వాడు మనల్ని మోసం చేస్తున్నాడు, ఇదంతా మిషన్ అమ్ముకోవడానికే ఉంటుంది, వీడు రిటర్న్ తీసుకుంటలేడు అని అన్నీ రూమర్స్
చెయ్యలేని వాళ్ళు క్రియేట్ చేయబడ్డవిగా మాత్రమే ఎండ్ ఆఫ్ ద డే ఉంటుందండి. చివరికి అందరూ కూడా అదే కామెంట్ పెడతారన్నా మోసంతో ఎండ్ అవుతుంది ఇది అని చెప్పేసి. నువ్వు చేస్తే మోసం ఉండదు భాయ్ సాబ్, నువ్వు చేయకపోతే మోసంలాగా కనబడుతుంది. దయచేసి మీకు నమ్మకం ఉండి చేసుకోగలుగుతాను, మీకు అవసరం ఉన్నదంటే మాత్రం 100% సక్సెస్ అయ్యే బిజినెసే అండి ఇది, లైఫ్ లాంగ్ ఉండే బిజినెసే. లేకపోతే కష్టం ఉన్నది నేను వేసుకోలేను అనుకుంటే మాత్రం దయచేసి ఆ మిషన్ వైపు పోకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. వాళ్ళకి ఇంకొకరు చేసుకునే వాళ్ళు ఉంటారు, అట్లాంటప్పుడు మిషన్స్ దొరకని సందర్భం ఉన్నది. ఇట్లాంటి వాటిలో మీరు కూడా దాంట్లో ఏలు పెట్టకండి, వాళ్ళు కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి జరుగుతుంది. కానీ దీంట్లో ఎట్లాంటి మోసం, మాయ, మచ్చింద, జిమ్మిక్, లాజిక్ అంటే ఏది లేదండి. పని చేసుకుంటే మీకు పైసలు వస్తాయి, పని చేసుకోకపోతే పైసలు రావు. సో దీని గురించి ఆలోచించి క్లియర్గా మీరు పర్సనల్గా విజిట్ చేయండి, ఒక అరగంట చేసి చూసుకోండి. మీరు అక్కడ అరగంట గంట చేసి చూడండి ఎన్ని వస్తున్నాయని చెప్పి. స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, చేయగలిగిన నమ్మకుంటే మాత్రమే బిజినెస్లోకి ఎంటర్ కండి. నేను ఇట్లాంటి వీడియోస్ చేయొద్దు అని చెప్పి కామెంట్ పెడుతున్నారు. బహుశా మీ అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను నేను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు పోస్ట్ చేయండి కామెంట్స్లో కూడా, నేను అప్పుడు మీ వాటిని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను, ఆన్సర్ చేయడానికి. నేను ఇట్లాంటి వీడియోస్ చేయొద్దు అని కూడా అంటున్నారు నన్ను. జెన్యున్ అనిపించింది, చేసుకున్న వాళ్ళు ఉన్నారండి 100-150 మంది వరకు. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాను నేను చేసిన 4 వీడియోలు 5 వీడియోల నుంచి. సో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు చేయడంలో తప్పలేదండి. మీకు నచ్చకపోతే మీరు బిజినెస్ చెయ్యకండి, అట్లాంటిది ఏం లేదు, ఓపెన్గా నేనే చెప్తున్నాను నేను మీకు. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చింది అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళకి కూడా క్లారిఫై అవుతుంది. అండ్ ఇట్లాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రస్ట్లో ఉండండి, నేను మంచి వీడియోస్ చేస్తుంటే. బై బై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో సొంతంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ట్రేడ్ ద్వారా అమ్మడం కొనడం చేసి అధిక లాభాలను సంపాదించుకోవడం మీ కెరీర్గా ఎంచుకున్నట్టయితే వెంటనే జాయిన్ అవ్వండి ట్రేడ్ జెన్ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అండి. వీళ్ళ దగ్గర 50 రోజుల కోర్సులో అతి తక్కువ ఫీజుతో గంటన్నర పాటు లైవ్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుందండి. ఈ కోర్సులో వచ్చేసి మీకు అడ్వాన్స్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలా, టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలా, ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి, డెరివేటివ్ మార్కెట్ గురించి కూడా పూర్తి శిక్షణ మీకు ఇవ్వబడుతుందండి. గత 10 సంవత్సరాలుగా 100,000 మంది ట్రేడర్స్ని తయారు చేసిన ఏకైక సంస్థ ట్రేడ్ జెన్ అండి. ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే సంప్రదించండి ట్రేడ్ జెన్ రోడ్ నెంబర్ 2 KPHB ఫోన్ నెంబర్ 9866986484. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.